దేవునికి స్తోత్రం. ఈరోజు 11వ తారీఖు అక్టోబర్ నెల 2021వ సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాటలు మనం నేర్చుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. ఏది కృప బోధిస్తుందంట. కృప యొక్క బోధ, కృపను పొందుకునే బోధ, కృప విస్తరించే బోధ మనం ఈరోజు మనం నేర్చుకున్నాం. అసలు కృప ఎలా ప్రారంభమైంది? బైబిల్ ప్రకారం కృప యేసుక్రీస్తు సిలువలో ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రత్యక్షమైంది. ఆ కృప లేనిదే మనం బ్రతకలేం. ఆ కృపను మనం పొందుకోవాలి. ఆ కృపను పొందుకొని ఆ కృపలో ఉండాలంటే ఆ కృప బోధించే ఆ బోధను మనం మర్చిపోకూడదు. ప్రత్యేకించి ఆ కృప బోధిస్తున్న ఒక గొప్ప బోధ ఏంటంటే, భక్తిహీనతను విసర్జించండి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి అని అంటుంది. అంటే కృప యొక్క కృప ఏమని బోధిస్తుందంటే, ముందు భక్తిహీనతను తీసేసుకోమని. ఈరోజు చాలామంది భక్తిహీనతతో ఉన్నారు. ఎందుకు భక్తిహీనతను తీసేసుకోమని కృప బోధిస్తుంది? ఎందుకు దురాశను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని కృప బోధిస్తుందంటే, దేవుని ఉగ్రత భక్తిహీనుల మీదకి రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత సమస్తమైన దురాశలు కలిగిన వారి మీదకి రాబోతుంది. కాబట్టి మీరు దాన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టి వాటిని విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలంట, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంట. వెయిట్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు ఎదురు చూడాలి, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కృప విస్తరించడానికి ఈ లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూడండి, దేవుని కొరకు ఎదురు చూడండి. అంత మాత్రమే కాదు, అక్కడ వాక్యం సెలవిస్తుంది, అలా ఎదురు చూస్తున్న మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండాలని మనకి బోధించుచున్నది. బోధించేది ఏంటంటే కృప. ఏమని బోధిస్తుంది? మీరు స్వస్థ బుద్ధితో బ్రతకండి, మీరు నీతితో బ్రతకండి, మీరు భక్తితో బ్రతకండి. ఎందుకంటే దుర్నీతి అనేది, పాపం అనేది మిమ్మల్ని దేవుని ఉగ్రతలోకి తీసుకెళ్తుంది, దేవుని ఉగ్రతలోకి. బైబిల్ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అని అంటాడు. అక్కడ కింద వాక్యం సెలవుస్తుంది, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు, క్రియల మూలంగా కాదు, ఆయన కనికరం చూపిన, అంటే కృపని ఏమన్నాడంటే, దేవుని దయ, యేసయ్య దయ, యేసయ్య ప్రేమ కలిసి కృప అని బైబిల్లో తెలియజేశాడు. కృప అంటే దేవుని దయ, దేవుని ప్రేమ. ఈ దేవుని దయ, దేవుని ప్రేమ మన మీద ప్రత్యక్షమైంది. క్రియల మూలంగా కాదు, మనం చేసే మంచి పనుల మూలంగా కాదండి, అస్సలు మన యోగ్యత కానే కాదు. ఆ కనికరము చొప్పున పునర్జన్మ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకేం చేస్తాడంటే, నూతనమైన స్వభావం కలగచేటకి మనల్ని దేవుడు రక్షిస్తాడు. ఆ రక్షణ పొందినప్పుడు మనం ఏం చేస్తామంటే, 6వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనంలో కృప వలన నీతిమంతులుగా తెరచబడతాం. కృప వలన నీతిమంతులుగా, కనుక గుర్తుంచుకోండి, మనం కృపను పొందుకోవాలి. కృప ఏమని బోధిస్తుందంటే, ఖచ్చితంగా భక్తిహీనతను విసర్జించమని, దేవుని ఉగ్రత వస్తుందని. దేవుని ఉగ్రత ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో భక్తిహీనుల మీద దేవుని ఉగ్రత వస్తుంది. దుర్నీతి, భక్తిహీనత మీద దేవుని ఉగ్రత వస్తుందని కృప ప్రత్యక్షమై కృప అంట బోధిస్తుందంట. దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. భక్తి కలిగి ఉంటాం మనకి దీవెనకరం. దేవుని బిడ్డలారా, అంచెదినాల్లో అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాం. ఇప్పుడు కృప యొక్క బోధను మనం అంగీకరించాలి. కృపాకాలం పోయిందంటే మన మాటలు పనికిరావు. కృపాకాలం భూమి మీద వరకే ఉంటుంది. మనం చనిపోయినాక కృప లేదు. ఎందుకంటే మనం చనిపోయిన కేకలు వేసినా అక్కడ కృప రాదు, దేవుని ప్రేమ కనిపించదు, దేవుని యొక్క దయ అస్సలు కనపడదు. దేవుని దయ, దేవుని ప్రేమ మిళితమైతేనే కృప. కృప యొక్క బోధ ఏంటంటే, కృప మనందరికీ బోధించేది, మీరు ఇంకా ఎక్కువ కృపను పొందుకోవడానికి భక్తిహీనతను, దుర్నీతిని ద్వేషించండి, విసర్జించండి, స్వస్థ బుద్ధి భక్తి కలిగి ఉండండి. భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో మనందరికీ తెలిసిన సత్యం ఉంది కదా, భక్తి అంటే ఏంటంటే, దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా అని ప్రారంభిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడన్నమాట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన
నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే. ఒకటి అది చేయాలి, ఇహలోక మాలిన్యం అస్సలు అంటకుండా మనం కాపాడుకుంటే కృప పెరిగిద్ది. ఈ కృప బోధ వినండి, విసర్జించండి, భక్తిహీనతను దుర్నీతిని విసర్జించి పవిత్రమైన భక్తి చేద్దాం. అట్టి భక్తితో కృపను అధికంగా పొందుకుందుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, యేసుక్రీస్తు నామములు నీ కృపా పెట్టిన దగ్గరికి వస్తున్నాం. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా కృప పొందుకునే బోధను అంగీకరించే కృప దయచేయండి, కృపను పొందుకునే కృప దయచేయండి. ఈ పాపాన్ని విసర్జించి నీలో ఎదుగు కృప దయచేసి వీరి అవసరతలు తీర్చని, వీరి అక్కరలు తీర్చమని, వీరందరిని దీవించమని యేసయ్య ప్రేమ కలిగి నామలు ప్రార్థించి స్తుతించి వేడుకునిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రిదోన్ బిడ్డల ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, దయచేసి అందరికీ షేర్ చేయండి. మరి ఈరోజు కరోనా కట్టడి కోసం 137వ రోజు ప్రార్థన పోరాటం చేస్తున్నాం జూమ్ లైవ్లో. మీరందరూ జూమ్ లైవ్లోకి రండి. జూమ్ లైవ్లో దేవుని యొక్క నామాన్ని మయంపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించండి కాక. గాడ్ బ్లెస్ యు ఆల్.